హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్. ఈరోజు ఏం వంట చేద్దామా అని చూస్తున్నాను అనమాట. చూస్తుంటే నాకు కొన్ని మిరపకాయలు, 4 టమాటాలు, 4 వంకాయలు, 2 బంగాళదుంపలు, 1 హాఫ్ సొరకాయ ముక్క కనిపించింది అనమాట. ఒకే ఒక్క ఉల్లిపాయ ఉంది. అప్పుడు నేను కొన్ని రెండింటిని కలిపి కూర చేసేద్దాము అని మళ్ళీ అంతా ఆలోచించింది. అసలు ఏ టమాటాల రేటు ఎంత ఉంది బాబోయ్, బంగారం రేట్ కంటే ఎక్కువగా ఉంది, దీనికంటే బెస్ట్ మామూలుగా ఫ్రై చేద్దాము అని అనుకొని అప్పుడు నేను ఏం చేస్తానంటే గ్యాస్ మీద పెనం పెట్టేసి కొంచెం 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను అనమాట. అది వేడయ్యే లోపల మన దగ్గర మనం ఆల్రెడీ నేను మీకు చూపించిన కూరగాయలు 4 బ్రింజల్ 3 బ్రింజల్లు, 1 టమోటో, 2 ఆలు చిన్నాలు, 1/2 సొరకాయ అండ్ 3 మిరపకాయలు అవన్నీ ఏం చేశానంటే మంచిగా ఉప్పు పసుపు వేసి కడిగి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే అవే కూరగాయలతో నేను మంచిగా 3 రోజులు వంట చేయాలి అందుకనేసేసి. ఇప్పుడు ఏం చేశానంటే గ్యాస్ మీద నేను ఆయిల్ పెట్టేసాను కదా, అది వేడయ్యిన తర్వాత నేను ఏం చేశానంటే జీలకర్ర, ఆవాలు, కొన్ని మెంతులు, అంటే 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్లో 1/2 మెంతులు వేసాను అనమాట. ఎందుకంటే డైజెషన్కి బాగా ఉపయోగపడతాయి. ఆ తర్వాత ఏం చేస్తానంటే యాజ్ యూజువల్గా ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టి వేసి ఫ్రై చేస్తున్నాను. దాంట్లో కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను. ఇక్కడ మీకు విషయం చెప్పాలి, సాల్ట్ వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేస్తే ఏమవుతుందంటే త్వరగా ఆనియన్స్ అనేవి ఫ్రై అవుతాయి. అది అందరికీ తెలిసిన విషయం, కానీ టర్మరిక్ పౌడర్ విషయం నేను మీకు చెప్పాలనుకున్నాను. టర్మరిక్ పౌడర్ ఎప్పుడైనా సరే ఎక్కువ వేసుకోవద్దు. ఎందుకంటే రేపు ఎప్పుడైనా మనకి చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, ఆ టర్మరిక్ పౌడర్ అనేది మనం మామూలుగా మన పూర్వకాలం నుంచి మనం టర్మరిక్ పౌడర్ అనేది యూస్ చేస్తాం. ఆ టర్మరిక్ పౌడర్ అనేది యాంటీబయాటిక్గా ఉపయోగపడుతుందని మన అందరికీ తెలుసు. మీరు ఎక్కువ యూస్ చేశారంటే అది పని చేయదన్నమాట. మళ్ళా అందుకే ఎంత వీలైతే అంత తక్కువ టర్మరిక్ పౌడర్ని వేసుకోవడానికి ప్రయత్నించండి. ఆ తర్వాత అంటే పసుపును వేసుకోండి. ఆ తర్వాత నేను ఏం చేశానంటే బ్రింజల్లో నల్లగా అయిపోతున్నాయని చెప్పి అదే కంటరించిపోతున్నాయని ఫస్ట్ బ్రింజలు వేసి కొంచెం ఫ్రై చేశాను. బ్రింజలు, మిర్చి రెండింటిని వేసి ఫ్రై చేశాను. ఇప్పుడు ఏం చేస్తానంటే సొరకాయ ముక్కలు, అది సొరకాయ ముక్కల్ని అదేవిధంగా బంగాళదుంపలు కూడా ఉన్నాయి కదా, బంగాళదుంపల్ని ఎప్పుడు పిల్లలకి చేసి ఇచ్చేటప్పుడు బంగాళదుంపలు మంచిగా తోలు తీయకుండా, దాని మీద తోలు ఉంటుంది కదా తీయకుండా ఫ్రై వేయండి, మ్యాక్సిమం ప్రయత్నించండి. ఎందుకంటే పిల్లల్లో తొక్కు తీసి పెట్టడం వల్ల పిట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని పెద్దలు చెప్పేవాళ్ళు, మా అమ్మగారు కూడా చెప్పేవారు. బట్ నేను ఇప్పుడు మరి రోజు అలాగే చేయం కదా అనేసి ఇప్పటికి ప్రజెంట్కి తీసేసేసి వీటన్నిటిని వేసి అన్నీ ఫ్రై చేస్తున్నాను అనమాట. మంచిగా ఫ్రై చేయండి, 5 మినిట్స్ మంచిగా ఒక్కొక్క దాన్ని అన్నిటిని 5 మినిట్స్ మంచిగా ఫ్రై చేసి కొంచెము 70% మగ్గినాయి అన్నప్పుడు టమాటోలు వేసేసేసి ఫ్రై చేయండి ఇంకొక 5 మినిట్స్. ఎందుకంటే మనం వీటిలో వాటర్ యాడ్ చేయము, ఇది ఫ్రై కదా, ఫుల్లీ ఫ్రై ఐటము. ఆ తర్వాత నేను దీంట్లోకి పీనట్స్ పౌడర్ వేసాను. పీనట్స్ పౌడర్ అంటే ఇది ఎలా చేసుకోవాలని అంటారేమో, పీనట్స్ని జస్ట్ ఫ్రై చేసేసి కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం పసుపు, చిటికినంత పసుపు, కొంచెం కారం, మీ టేస్ట్కి తగినంత కారము అండ్ 4 వెల్లుల్లి రెమ్మలు దాంట్లో వేసుకొని జస్ట్ మిక్సీ పట్టి పౌడర్ పెట్టుకోండి సైడ్. ఇది మా ఇంట్లో ఎప్పుడు రెడీగా ఉంటుంది అనమాట, బాక్స్లో స్టోరేజ్ చేసి పెట్టుకున్నా, ఎప్పుడు ఫ్రైడ్లోకి అవసరమైతే అప్పుడు వేసుకొచ్చాను. చాలా న్యూట్రిషన్ అనమాట, అందుకనే తీసుకున్నాను. మన దగ్గర ఏమున్నాయి వాటి ఇలా ఫ్రై చేసుకుంటే సింపుల్గా ఒక్కరే ఉండే వాళ్ళకైతే 2 పూట్లు వచ్చేస్తుంది అనమాట. అంతే, ఇంతకీ మా ఫ్రై ఎలా ఉందో మీరు టేస్ట్ చేసి చెప్పండి ప్లీజ్. మీకు నచ్చితే వీడియో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, అట్ ద సేమ్ టైం కమెంట్ చేయండి. వేడి అన్నంలో మా పాపకి పెట్టిస్తే మంచిగా, మా పిల్లలు ఎప్పుడు అర్థం చెప్పారు కాబట్టి పిల్లలు మస్తుగా తినేసి ఎంజాయ్ చేశారు. మరి ఈరోజు మీ లంచ్లోకి మీరేం చేసుకున్నారు మాకు చెప్పండి. నేను దీంతో పాటు పిల్లల కోసము కొంచెం పప్పు, రసము, కర్డ్ ఈరోజు మా లంచ్కి ఇదేనమాట. ఓకే, బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఆల్.